हेलो हाय फ्रेंड्स अंदर की नमस्ते ना चैनल फर्स्ट टाइम चूस सब्सक्राइब ने चूपे वे अरसे अंत गारे अतरासे अटर अरसे अटर गारे अटर दी चेयरेंटे चिंलू चेयचु ट्रिकते नजी टिपा दी एला दी का पदार्थ बेलम बिह्य पिं अंत मन नाइट नाबे मन मार्निंग पट्टुकोवाली मिल पट्टुकोचा अप्पटिलैते पूर्वकालं दंचेवाळ्ळु దీనిని నేను యాక్చువల్గా బ్రౌన్ రైస్ తో ట్రై చేశాను. బ్రౌన్ రైస్ తో చేస్తే అరిసెలు కొంచెం క్రిస్పీగా వచ్చాయి. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో పొట్టు ఉంటుంది కాబట్టి మనకి స్మూత్ గా కావాలంటే ఇది స్టోర్ బియ్యం. స్టోర్ బియ్యం తైతే మంచిగా వచ్చాయి. ఇట్లా తడిగా ఉండాలి పిండి. ఇట్లా ముద్ద అంటే తడిగా ఉండాలి. ఈ పిండి కొబ్బరి నువ్వులు వాడుకో. నువ్వులు నేను వేస్తలేను. మా ఇంట్లో నువ్వులు చాలా మందికి పడదు. అందుకే నువ్వులు వాడతలేను. మీరు నువ్వులు వేసుకోండి. ఇప్పుడు ఇది పాకం ఎలా పట్టాలో చూపిస్తాను. నేను ఇప్పుడు ఇది కరెక్ట్ ఒక కేజీ పిండి తీసుకున్నాను. కేజీ పిండికి 1/2 కిలో బెల్లం కరెక్ట్ మీరు కరెక్ట్ 1/2 కిలో తెచ్చుకొని షాప్ లో కరెక్ట్ సరిపోతుంది. కిలో పిండికి 1/2 కిలో బెల్లం ఎందుకంటే మనకు 1/2 కిలో అంటే 450 గ్రామ్స్ ఏ వస్తుంది. కేజీకి 450 గ్రామ్స్ అలాగే కేజీ నర్రకి కిలో నర్ర బియ్యంకి బియ్యం పిండికి ఇదేమో మనకి 900 గ్రామ్స్ బెల్లం కొంచెం మనము సరిపోతుందన్నమాట. కిలోనర పిండికి కేజీ అంటే 900 గ్రామ్స్ బెల్లం సరిపోతుంది. అదే కిలో బియ్యం పిండికి ఇట్లా బియ్యం పిండికి కిలో బియ్యం పిండికి 1/2 కిలో బెల్లం కరెక్ట్ సరిపోతుంది. కొలత అటిట్ కాకుండా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ పాకం మనం పట్టుకోవాలి. స్టవ్ మీద ఇట్లా గిన్నె పెట్టేసుకొని బెల్లంను మనం అంతా ఇట్లా తురుముకోవాలి. చిన్న తురుము తురుముకొని దీంట్లో మనం వాటర్ ఎలా పోయాలంటే ఎక్కువ వాటర్ పోయొద్దు. ఈ బెల్లం అనేది ఊరికే తడుస్తే చాలు. అంటే చిన్నగా కొంచెం చాలు. ఇంత చూపిస్తే చూడండి ఎంతనో ఊరికే అట్లా మొత్తం బెల్లం మొత్తం తడుస్తే చాలు. చిన్నగా మన నోటి గుక్కలైన నీళ్ళు తీసుకుంటాము. అన్ని నీళ్ళు ఒక చిన్న టీ గ్లాస్ మైన ఒక బెల్లం తడిస్తే చాలు. ఇలాగా మొత్తము తడుస్తే చాలు సరిపోతుంది అన్నమాట. ఇదే పాకం వచ్చేస్తుంది. ఎలా పాకం వస్తుందో చెప్తాను అండి. చూద్దాం చూడండి కొన్ని వాటర్ పోసినా ఎంత వాటర్ ఊరిందో. మనం ఒకవేళ 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటే పాకం అనేది అసలు సరిగా రాదు. కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా మెల్ట్ అవుతుంది కదా అప్పటికి మనకు సరిపోతుంది. చూపిస్తాను ఇలాగ. మీరు పాకం కింద ముదురు వచ్చింది అనుకోండి అరిసెలు అనేది చాలా గట్టిగా వస్తాయి. పాకం లేతగా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆపేసి పిండి కలిపేసుకున్నామంటే అరిసెలు మీడియం వస్తాయి అన్నమాట. మరీ స్మూత్గా రావు మరి క్రిస్పీ ఎక్కువ క్రిస్పీ రావు. మంచిగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఈ పాకం అనేది ఎలా రావాలంటే గజ్జల పొంగు అంటారు. గజ్జల పొంగు వచ్చినప్పుడు చూపిస్తాను చూడండి. ఇట్లా మొత్తం ఒక్క ఇట్లా ఒక్కటి కూడా ఉండొద్దు. మొత్తం మెల్ట్ అయిపోవాలి కరిగిపోవాలి. మంట అనేది సిమ్లోనే పెట్టుకొని చేసేయాలన్నమాట. ఇది మీడియం కానీ హై పెట్టినామనుకో తొందరగా పాకం వచ్చేస్తుంది. చూడండి గజ్జలు గజ్జలుగా ఎలాగ వస్తుందో ఇలాగ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనం వాటర్లో వేసుకొని చూద్దాం. మనం వాటర్లో వేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వేస్తే మనకి ఇలా కదలకుండా ఉంటే సరిపోతుంది. అంటే చూడండి ఇలాగా కొంచెం చూపిస్తే చూడండి ఇంకొక 1 మినిట్లో వస్తుంది. చూడండి ఇట్లా గజ్జలు గజ్జలుగా వస్తుందా. సిమ్లోనే ఉంచుకోండి మంటని. అదే త్వరగా ఒక 2-3 మినిట్స్లోనే పాకం అనేది ముదురైపోతుంది. ఇట్లా ఒక చోట వేస్తే ఇట్లా ఇలా ఉంటే సరిపోతుంది. ఇదో ఇలాగా ఇలా దగ్గరికి వచ్చిందంటే పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని చూడండి ఇలా గజ్జలు గజ్జలు వస్తుంది. మనం స్టవ్ ఆపేసుకొని నిదానంగా తొందరేం లేదు ఎందుకంటే ఈ పాకం చేతి మీద పడుతుంది. స్లోగా చేసుకోవాలి. ఇలాగా పాకం కిందికి స్లోగా దించుకొని ఇప్పుడు మనం ఏం ముదరు త్వరగా ఏం ముదరదు. ఇప్పుడు దీనిని మనం పిండి వేసి కలుపుకోవాలన్నమాట. ఒకవేళ మీకు అనుమానంగా ఉందనుకోండి పాకం ఎక్కువ అవుతుందేమో అని మనము తీసి పక్కన పెట్టుకోవచ్చు అన్నమాట. కొంచెం పాకము ఇలాగా కొంచెమే తీసుకోండి. ఎక్కువ అవసరం గ్లాస్లోకి తీసుకొని తీసి పెట్టుకొని మనము పిండిని ఈ పిండిని మనం పట్టించిన పిండిని తడిగా ఉండాలి. ముద్ద చేస్తే ఈ పిండిని మనము ఈ పాకంలో కొంచెం వేసుకుంటే కలుపుకోవచ్చు అన్నమాట. ఒకవేళ ఇది కలుపుకున్నాక ఇంకా పాకం కావాలనుకుంటే ఈ ఎక్స్ట్రా పాకం ఉంటుంది కదా అది ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు.
ఒకవేళ ముందే మనం పాకమంతా ఉంచుకొని పిండి వేసేసినాం అనుకో అప్పుడు జోరు అయిపోతుంది మళ్ళీ పిండి కావద్దు ఒకవేళ పిండి ఒకవేళ మీకు లేకపోయినా మనం కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు కానీ కొంచెం గోధుమ పిండి వేసి కలిపితే కొంచెం అరిసెలు అనేది నేచురల్ గా ఉండవన్నమాట పిండి గోధుమ పిండి వేసినాం కదా కొంచెం టేస్ట్ మారుతాయి కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ టిప్ పాటించండి కొంచెం ఇట్లా పాకం అనేది కొంచెం పక్కన తీసి పెట్టుకుంటే సేఫ్ సైడ్ కొండదీని మనం ఏదైనాకనే వాడుకోవచ్చు ఒకవేళ నిండు తక్కువైంది అనుకోండి ఈ పాకాన్ని ఇందులో వేసేసి మళ్ళీ కలుపుకోవచ్చు ఇది బెస్ట్ కదా మనకి అర్థం కావడానికి ఇప్పుడు దీన్ని మనము కొంచెం కొంచెం ఇందులో ఇట్లా పిండి వేసుకుంటూ కలుపుకోవచ్చు తొందర ఏం లేదు ఇట్లా గంటతోనే కలిసిపోతుంది ఏ మనకి తెడ్డు అంతా ఏం అవసరం లేదు కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకే తురుము పెట్టుకున్న కొబ్బరి నేను కొంచెం కొబ్బరి ఎక్కువ తీసుకున్నాను నువ్వులు వేసుకోలేదు కాబట్టి రెండు గిన్నెల కొబ్బరి తురుము తీసుకున్నాను దీంట్లోకే నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు యాలకుల పొడి వేసుకోవచ్చు మా ఇంట్లో నువ్వులు తినరు యాలకలు స్మెల్ పడదు అందరికీ అందుకని రెండు స్కిప్ చేశాను మీరు అవి నువ్వులు యాలకలు వేసుకోండి ఇలాగా మనం కలిపేసుకోవడమే దీంతో ఇలా చూడండి కరెక్ట్గా కిలోకి హాఫ్ కిలో హాఫ్ కిలో కంటే కొంచెం హాఫ్ కిలో పట్టింది బెల్లము కిలో ఇది బియ్యం పిండికి హాఫ్ కిలో పాకం బెల్లం కరెక్ట్ సరిపోతుంది చూడండి ఇలాగ ఉండాలి నేను యాక్చువల్గా మనం కొంచెంసేపు గరిటతో కలిపేసుకొని తర్వాత చేతితో మంచిగా చపాతి పిండిలాగా పిసుకోవచ్చు ఇట్లా కలుపుకోసుకోవచ్చు మొత్తం కలిపేసుకుంటే ఇట్లా పిండి అనేది మొత్తం పాకం కలిసిపోతుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది పాకానికి వీటిని ఏ రోజు పాకం పట్టుకున్నామో అదే రోజు చేసేసుకున్నాం అనుకోండి అరిసెలు ఆయిల్ పీల్చవు మనం దీనిని ఒక 20 అరిసెలు చేసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు 1 మంత్ 2 మంత్స్ వరకైనా చెడిపోదు మళ్ళీ కావాల్సినప్పుడు బయటికి తీసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు తీసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకొని ఒకవేళ గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం పాలు పోసి పిసికేసుకొని మళ్ళీ అరిసెలు చేసుకోవచ్చు అలా కూడా వాడుకోవచ్చు అంత పిండి ఒకటే రోజు చేయాలనేం లేదు ఒకటిసారి అరిసెలు చేసి పెట్టుకున్న టేస్ట్ ఉండవు ఒక 20-30 చేసుకుంటే ఒకవేళ ఫోర్ మెంబర్స్ ఉంటే ఫ్యామిలీలో పెద్ద ఫ్యామిలీ అయితే ఒక అయిపోతాయి చిన్న ఫ్యామిలీ అయితే అయిపోవు కదా అలాంటి వాళ్ళకి 20-30 చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిండి మళ్ళీ చేసేసుకోవచ్చు అనమాట ఇలాగనే పాకం పట్టుకోవాలి నేను అరిసెలు కూడా ఎలా చేయాలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్